నరేంద్ర మోదీ ప్రధానిగా ఇవాళ రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకార నేపథ్యంలో ఢిల్లీలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఎయిర్ బెలూన్స్ వంటివి ఎగురవేయకుండా నిషేధం విధించారు అధికారులు. ఇవాళ జరిగే మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ వచ్చారు. ఆమెకు కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికారు అధికారులు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగుదేశం నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ కూడా హాజరు కానున్నారు. ప్రచండతో పాటు నేపాల్ నుంచి ఉన్నతాధికారులు రానున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ ఆహ్వానించారు ప్రహ్లాద్ జోషి. వేడుకకు విదేశీ అతిథులు సహా 8,000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కేబినెట్ కూర్పుపై ఎన్డీఏ పక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు కనిపిస్తోంది. కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి 4 బెర్తులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీహార్ పార్టీకి 2 బెర్తులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ నీరబ్ కుమార్ సమీక్షించారు. సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, గవర్నర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని, సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్ నీరబ్ కుమార్. మరి కాసేపట్లో రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు మృతికి ఏపీ ప్రభుత్వం సంతాపం తెలిపింది. ఆయన గౌరవార్థం ఇవాళ, రేపు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 3 ఐఏఎస్ అధికారులు ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్, రజత్ భార్గవ్లను పంపిస్తోంది ప్రభుత్వం. ఏపీ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు రామోజీరావుకు నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి రామోజీ అని నాయకులు స్మరించుకున్నారు. రామోజీరావు మరణం తెలుగు వారికి తీరని లోటని టీడీపీ నాయకులు అన్నారు. తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారని సంతాపం తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత తాను రామోజీరావును కలుద్దామనుకున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇంతలోనే ఆయన కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు పవన్. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన ఎంతో చేశారన్నారు. ఎవరితోనూ రాజీ పడకుండా ఒక ఫైటర్గా రామోజీరావు కాలధర్మం చెందారన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన్ని కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించినా కలవలేకపోయారని గుర్తు చేసుకున్నారు. ఏపీలో కీలక అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ ఫైబర్నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, గనుల శాఖ ఎండీ విజి వెంకటరెడ్డిల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే బదిలీ అయిన వారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, ప్రజా తీర్పుని తాము గౌరవిస్తామని అన్నారు వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. 100,000 మంది తనను నమ్మి ఓటేశారని తెలిపారు ఆయన. ఏపీలో 4 రోజులుగా టీడీపీ దాడులు పెరిగిపోయాయంటూ ఆరోపించారు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని. వైసీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతుండడం శోచనీయమన్నారు వైసీపీ నేతలు. పోలీసుల తీరు మారకపోతే హైకోర్టులో ప్రైవేటు కేసేసి న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసం మహేష్ రెడ్డి. ఓటమికి కారణాలు తెలుసుకుని ముందుకు సాగుతామన్నారు. రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మార్గాని భరత్. వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. ఏపీ స్టేట్ ఫైబర్ గ్రిడ్ లిమిటెడ్ చైర్మన్ పదవికి వైసీపీ నేత పూనూరి గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైబర్ గ్రిడ్కి నష్టాలు రాకుండా నివారించగలిగానని అన్నారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇవాళ జరుగుతోంది. ఇక ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 895 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదంటున్నారు అధికారులు. రామోజీరావు మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీని ఆయన నిర్మించారని చెప్పారు.
ప్రజా సమస్యల్ని రామోజీరావు ప్రభుత్వం దృష్టికి తెచ్చేవారని చెప్పారు భట్టి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రామోజీరావు ఒక నిండైన మానవతావాది అని చెలిజీరు స్వామి నివాళి ఘటించారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మరణం తెలుగు సమాజానికి తీరని లోటని మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు అన్నారు. లక్షల మందికి ఆయన స్ఫూర్తి అని తెలిపారు. అట్లాంటాలోని డెల్టా ఎయిర్లైన్స్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాబోయే 5 ఏళ్లలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ప్రజలు అందించిన వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా కూసమంచిలో పర్యటించారు ఆయన. నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని రాష్ట్రంలోని యువత అంతా సందర్శించాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి బుద్ధవనాన్ని సందర్శించారు మంత్రి జూపల్లి. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ అధికారుల్ని ఆదేశించారు. నీట్ ఎగ్జామ్కు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు కేటీఆర్. నీట్ పరీక్షలో 718 719 మార్కులు రావడం అన్నది సాధ్యం కాదన్నారు కేటీఆర్. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అనుసరించారన్నది చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 6 నెలల్లో 200 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటూ విమర్శించారు బీజేపీ నేత విఠల్. ఖమ్మం జిల్లా కూసమంచిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఒక్క విద్యారంగంలో వెనకబడి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 3వ విడత జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోంది. కమిటీ చైర్మన్గా ఉన్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ బ్యారేజీల్ని పరిశీలించారు. గుంటూరు సీతానగరం పుష్కరఘాట్లో సైకత శిల్పి వరప్రసాద్ రామోజీరావుకు తనదైన రీతిలో నివాళులర్పించారు. దాదాపు 3 గంటలు శ్రమించి ఆయన రామోజీ సైకత శిల్పాన్ని రూపొందించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. దీన్ని తీసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు జనం. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అహంకారం చూపిస్తారో అలాంటి వారికి ప్రజలు సరైన గుణపాఠం నేర్పుతారన్నారు ఎమ్మెల్యే వివేక్. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్. ఆయన వెంట కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాల్ని కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కట్టడాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ నేతలు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఎత్తివేసే ఆలోచనని సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలంటూ ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో చేసిన పనికి తగిన వేతనం రావడం లేదని అంటున్నారు ఉపాధి హామీ కూలీలు. సంబంధిత అధికారులు సరైన కొలతలు తీయకపోవడం వల్లనే నష్టం జరుగుతుందన్నారు కూలీలు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఆటో టాక్సీ డ్రైవర్లు కొట్టుకున్నారు. భక్తుల్ని వాహనాల్లో తీసుకెళ్లే వివాదం తీవ్రం కావడంతో వాళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. నకిలీ వైద్యులపై కొరడా ఝుల్పిస్తున్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 4 ఆసుపత్రుల్ని సీజ్ చేశారు. ఏపీలో కొత్త సర్కారు ప్రమాణ స్వీకార వేళ సిఐడి చీఫ్ సంజయ్ని బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ సూచించింది. ఆసిఫాబాద్ జిల్లా అంకసాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల్ని ఖాళీ చేయాలంటూ ఫారెస్ట్ అధికారులు ఆదేశించడంతో పోడు రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనగర్లో భార్యతో గొడవపడి కిరోసిన్ పోసి ఇంటికి నిప్పుపెట్టాడు భర్త. మంటలార్పేసిన ఫైర్ సిబ్బంది 10 లక్షల ఆస్తినష్టం జరిగిందని వెల్లడించారు. భైంసాలోని ఆటోనగర్ మార్గంలో రహదారిపై మిషన్ భగీరథ పైపు పగిలింది. దీంతో ఉవ్వెత్తున నీరు ఎగిసి పడుతోంది. ఏపీ తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దూరదృష్టితో సమాజంలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన మరణంతో మీడియా వినోద రంగం ఒక టైటాన్ని కోల్పోయిందన్నారు. రామోజీ మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడని కొనియాడారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు మోదీ. ఆయన నుంచి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు. రామోజీరావు వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చెప్పారు చంద్రబాబు. ఆయన చెప్పిన విషయాలన్నీ తన చెవుల్లో ఎప్పుడూ మారుమోగుతూ ఉంటాయని తెలిపారు. పత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టిన గొప్ప వ్యక్తి రామోజీరావని చిరంజీవి అన్నారు. తాను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన సలహాలు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన గురువు శ్రేయోభిలాషి మరణం తనకు తీవ్ర బాధ కలిగించిందన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. జర్నలిజం, సినిమా రంగంలో ఆయన చరిత్ర సృష్టించారని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణానికి గౌరవ సూచకంగా ఇవాళ సినిమాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. అమిత్ షాతో భేటీ అయ్యారు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్లు. కేంద్ర కేబినెట్ కూర్పుపై చర్చించారు నేతలు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మరోపు వాయనాడ్ రాయ్బరేలి విషయంలో 3-4 రోజుల్లో రాహుల్ నిర్ణయం తీసుకుంటారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ లోక్సభ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎంపీలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కొత్త ఎంపీలకు అభినందనలు తెలిపారు. పంజాబ్లోని ఖడూర్ సాహెబ్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ని అతని తల్లిదండ్రులు కలిశారు. నీట్ పరీక్షకు సంబంధించి ఎక్కడా పేపర్ లీక్ కాలేదని, పరీక్ష నిర్వహణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఎన్టీఏ అధిపతి సుబోధ్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులకు ఫుల్ మార్కులు రావడంలో తప్పేముందని ప్రశ్నించారు సుబోధ్. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఒడిశా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు మాజీ సీఎం నవీన్ పట్నాయక్.